స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ఇవాళ ప్రారంభం నుంచి భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం సుమారుగా 660 పాయింట్లు నష్టపోయింది. అలాగే నిఫ్టీ కూడా 215 పాయింట్లు నష్టంతో ఈవెన్ సపోర్ట్ లెవెల్ అనుకున్న 11,600 కూడా దాటి కిందకు వచ్చేసింది. 11,594 దగ్గర ట్రేడ్ అవుతోంది. సో ఒక భయం, ఒక కన్సర్న్ అనేది కనిపిస్తుంది మార్కెట్స్లో. హయ్యర్ సర్చార్జ్, హయ్యర్ ట్యాక్సేషన్, ఇవి ప్రధానంగా మార్కెట్స్ని కుంగదీస్తున్న అంశాలు చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ క్యూస్ నెగిటివ్గా ఉన్నాయి ముఖ్యంగా. సో గ్లోబల్లీ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, క్లోజ్ అయ్యాయి కూడా కొన్ని మార్కెట్స్ ఆల్రెడీ. అలాగే క్రూడ్ ప్రైసెస్ మళ్ళీ $65కి వచ్చాయి. అండ్ మన మార్కెట్స్లో బడ్జెట్ రిలేటెడ్ కన్సర్న్స్, క్యూస్ అనేవి మార్కెట్స్ సెంటిమెంట్ని బాగా నెగిటివ్గా దెబ్బతీసాయి. మార్నింగ్ అనుకున్నాం మనం ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మీద సర్చార్జ్ అనేది, సూపర్ రిచ్ ట్యాక్స్ అనేది నెగిటివ్గా పనిచేయబోతోంది అని. సో అదే ఇవాళ మార్కెట్స్ను ప్రధానంగా కిందకు లాగిన అంశం. 780 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ కనిపిస్తుంది మనకు. అలాగే నిఫ్టీ 220 పాయింట్స్ నష్టం. సో మర్ఫీస్ లా అంటాం. సో రకరకాల అంశాలు ఉంటాయి. ఇఫ్ ఎనీథింగ్ దట్ కెన్ గో రాంగ్, ఎట్ సీ జనరలీ డస్ గో రాంగ్ సూనర్ ఆర్ లేటర్. సో అలాగే కనిపిస్తుంది అంటే మనకు మార్కెట్లో ఒకవేళ బడ్జెట్ బాగున్నా కూడా మరో కారణాన్ని చూపించైనా సరే సెల్లింగ్ వచ్చేది, ఎందుకంటే బడ్జెట్ ముందే మనకు మార్కెట్స్ బాగా పెరుగున్నాయి. సో అది ఇప్పుడు కిందకు వచ్చేస్తుంది కరెక్షన్ అనేది, సెల్లింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ ఫండమెంటలీ నిన్న మొన్నటిదాకా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ స్టాక్సే మనకు ఇండెక్స్ని నిలబెడుతున్న స్టాక్స్ అనుకున్న HDFC ట్విన్స్ కావచ్చు, ఆర్ బజాజ్ ఫైనాన్స్ ట్విన్స్ కావచ్చు, ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా మనకు సెల్లింగ్ అనేది అక్రాస్ ది బోర్డ్ కనిపిస్తుంది. సో అందువల్లనే మార్కెట్లో మనకు ఇటువంటి సెల్లింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. మైంట్రీ ఫర్ ఇన్స్టాన్స్ 13% నష్టపోయింది ఇవాళ. మార్నింగ్ ఎవరో ఇంకొకరు కూడా అడిగారు, ఫ్రైడే రోజు 20% నష్టపోయింది. KRBL ఇవాళ మళ్ళీ 11.4% నష్టపోయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మళ్ళీ ఒక ఫ్రెష్ స్కామ్ ఈ బ్యాంక్కి సంబంధించి మళ్ళీ వెలుగులోకి వచ్చింది. భూషణ్ స్టీల్ 3,800 క్రోర్స్కి ముంచింది మమ్మల్ని అంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పుడు చెప్తోంది, ఎప్పుడో జరిగిన విషయం ఇది. సో దాంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ 10.4% నష్టపోయింది. సద్భావ్ ఇంజనీరింగ్ 10% డౌన్. జేపీ అసోసియేట్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫ్యాక్ట్ పిఎస్యు బ్యాంక్స్ రీక్యాపిటలైజేషన్ వార్తకి ఇవాళ పిఎస్యు బ్యాంక్స్ అన్నీ పాజిటివ్గా ఉంటాయి అనుకునే తరుణంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆ ఆనందాన్ని కాస్త హరించి వేసింది. సో దీంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ కూడా 10% నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్ 9% నష్టపోయింది ఇవాళ ట్రేడింగ్లో. అలాగే బజాజ్ ఫిన్సర్వ్ అరౌండ్ 7% నష్టపోయింది. ఇండియా బుల్స్ వెంచర్స్ 8% నష్టపోయింది. శ్రేయ ఇన్ఫ్రా 8.5%, యూనియన్ బ్యాంక్ 7.5%, కెనరా బ్యాంక్ 7.3%. ఇలా లిస్ట్ చాలా అనంతంగా కనిపిస్తుంది మనకు. అశోక బిల్డ్ కాన్, దిలీప్ బిల్డ్ కాన్ ఇలాంటి షేర్లు అన్నీ కూడా మనకు నష్టపోయి చాలా చాలా వీక్ ట్రేడింగ్ సెంటిమెంట్కి కారణమవుతున్నాయి. సో ఏమిటి కారణం అని చూస్తే నాన్ రెసిడెంట్ ఎంటిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రధానంగా ఈ ట్యాక్స్ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు బడ్జెట్లో ఏదైతే ట్యాక్స్ని ప్రపోజ్ చేశారో హయ్యర్ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఆల్మోస్ట్ 42.7% వరకు కూడా వెళ్తుంది ఇన్ డెరివేటివ్ ట్రేడ్స్. ఎందుకంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎక్కువగా డెరివేటివ్ ట్రేడ్స్ చేస్తారు. సో వాళ్ళకి ఇప్పుడున్న కరెంట్ ట్యాక్సేషన్ 35.8% అయితే బడ్జెట్ ప్రపోజల్ వలన 42.7%కి ఆ ట్యాక్స్ బర్డెన్ పెరగబోతుంది. అలాగే షార్ట్ టర్మ్ గెయిన్స్ మీద ఇప్పుడున్నది 17.9% అయితే బడ్జెట్ ప్రపోజల్ తర్వాత 21.3% పెరుగుతుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఇప్పుడు 11.9% అంటే ఇంక్లూడింగ్ సర్చార్జ్ 10% క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, అలాగే సర్చార్జ్ కూడా కలుపుకుంటే 11.9%, అది రేపు 14.2% కాబోతుంది. అందుకనే ఒక హ్యూజ్ సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాం. దీన్ని తోడుగా ఇంకా 2-3 రకాల ప్రపోజల్స్ కూడా బడ్జెట్లో, ఏదైతే ప్రమోటర్స్ స్టేక్ను 75% నుంచి 65%కి తగ్గించుకోవాలన్నారు, అది కొంత కారణం. అలాగే బైబ్యాక్ ట్యాక్స్ అనేది, ఇలా రకరకాలు గ్లోబల్ క్యూస్ నెగిటివ్ ఎలాగో ఉండనే ఉంది. అండ్ క్రూడ్ ప్రైసెస్ పెరగటం కూడా కొంత మనకు నెగిటివ్ క్యూ, దానికి తోడుగా బడ్జెట్. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చిన కారణాలన్నిటితో మార్కెట్లో హ్యూజ్ సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాం. సో చాలా కంపెనీస్ లైక్ TCS కావచ్చు, విప్రో కావచ్చు, కోల్ ఇండియా, SBI లైఫ్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ICICI ప్రుడెన్షియల్, బాష్, సీమెన్స్, ఇలా చాలా కంపెనీస్లో ప్రమోటర్ స్టేక్ అరౌండ్ 75% ఆర్ మోర్ కూడా ఉంది, ఇంకా ఎక్కువ కూడా ఉంది. ఫ్రెండ్స్ TCS చూస్తే మనకు 72% ప్రమోటర్ స్టేక్ ఉంది. దాన్ని ఇప్పుడు 65% అంటే 7% ఆఫ్లోడ్ చేసుకోవాలి వాళ్ళు.
సో ఇదంతా కూడా ఒక ఓవర్ సప్లై ఆఫ్ పేపర్ ఇన్ టు ది మార్కెట్. అసలే మార్కెట్స్ కండిషన్ నెగిటివ్ సెంటిమెంట్ ఉంది, దానికి తోడుగా స్టాక్ మార్కెట్ల పట్ల అవగాహన ఏమాత్రం లేని నిర్మలా సీతారామన్ బడ్జెట్, సో ఇవన్నీ మార్కెట్ని కుంగదీస్తున్న అంశాలు. సో సెన్సెక్స్ అయితే సుమారుగా బడ్జెట్ డే నుంచి మనం చూస్తే 1000 పాయింట్స్ నష్టపోయింది, అలాగే నిఫ్టీ బడ్జెట్ డే హైస్ నుంచి చూస్తే 400 పాయింట్స్ నష్టపోయింది. సో ఎక్కడ సపోర్ట్ వస్తుంది ఏమిటనేది అర్థం కాని అయోమయ పరిస్థితులు మార్కెట్స్ కొట్టుమిట్టాడుతున్నాయి.